ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి బీజేపీని వైసీపీ టార్గెట్ చేస్తోంది ఢిల్లీ నేతలకు సెగ తగిలేలా ఆరోపణలకు పదున పెడుతోంది ఏకంగా జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలతో ఒక్కసారిగా రెండు పార్టీల మధ్య వాతావరణం వేడెక్కింది దీనిపైన బీజేపీ ముఖ్య నేతలు సైతం తీవ్రంగా స్పందించారు జగన్ కేసులతో సహా బయల్ రద్దు అంశంపైన ఆ పార్టీ ముఖ్య నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో కొందరు బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు మంత్రి అంజాద్ బాషా బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ మతతత్వ పార్టీ అంటూ ఆయన విరుచుకుపడ్డారు వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు ఏపీలో ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని రాష్ట్రంలో బలం పెంచుకోవాలని బీజేపీ మత రాజకీయం చేస్తోందని అంజాద్ బాషా ధ్వజమెత్తారు ఇక పార్టీ ముఖ్యనేత సజ్జల సైతం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు జగన్ కేసుల గురించి బీజేపీ నేతలు పైన మండిపడ్డారు బీజేపీ టీడీపీ జనసేన కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు అప్పులు చేయని రాష్ట్రం ఏదైనా ఉందా అంటూ ప్రశ్నించారు బీజేపీ పాలన రాష్ట్రాలు సైతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏమైనా నోట్లు ముద్రించుకున్నాయా అంటూ నిలదీశారు తాము కేంద్రం పైన విమర్శలు చేయలేదని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకే సమాధానమిస్తున్నామని చెప్పుకొచ్చారు కేంద్రం చేసిన అప్పుల గురించి తాము ప్రశ్నించలేదన్నారు ఇన్ని మాట్లాడుతున్న బీజేపీ నేతలు పోలవరంకు నిధులు తీసుకొచ్చి ఆ క్రెడిట్ వారి ఖాతాలోనే వేసుకోవాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ అదే విధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమి వీర్రాజు మంత్రి పేరు నినాని చేసిన వ్యాఖ్యలపైన ఘాటుగా స్పందించారు వారిద్దరు చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు అయితే వైసీపీ ఇంత సడన్గా బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తుందనే ఆసక్తికర చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది నిత్యం టీడీపీ అప్పుడప్పుడు జనసేన పైన విరుచుకుపడే వైసీపీ నేతలు ఇప్పుడు బీజేపీనే ప్రధానంగా టార్గెట్ చేయడం వెనుక ఢిల్లీ పరిణామాలే కారణమా లేక రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలు మతం పేరుతో చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే వ్యూహంలో భాగమా అనే చర్చ సాగుతోంది అటు పార్లమెంట్లో సైతం వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి అయితే అక్కడ కేంద్రం నుంచి వైసీపీ ఎంపీల డిమాండ్లపైన ఎక్కడా సానుకూల స్పందన కనిపించడం లేదు ప్రధానంగా పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలనేది ప్రధాన డిమాండ్గా వైసీపీ నేతలు చెబుతున్నారు ఇప్పటికీ దీనిపైన కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు ఇక ఇదే సమయంలో పోలవరం నిర్వాసితుల సమస్య పైన టీడీపీ వాయిస్నే బీజేపీ వినిపిస్తోందని వైసీపీ వ్యాఖ్యానిస్తోంది నిధులు ఇవ్వాల్సిన కేంద్రం ఇవ్వకపోగా ఏపీ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయనేది వైసీపీ నేతల వాదన ఏపీలో సున్నితమైన మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం సైతం వైసీపీ ముఖ్య నేతల ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది ఇప్పటికే బీజేపీ జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి అయితే అప్పుడు టీడీపీని ఆ రెండు పార్టీలతో కలపడం ద్వారా ఆ మూడు పార్టీలు ఒక్కటేననే అభిప్రాయం కలిగించే ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఇక బీజేపీతో కలిసేందుకు టీడీపీ సైతం ప్రయత్నాలు చేస్తుందనే వాదన ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తుంది బీజేపీ వైసీపీ మధ్య సాగుతున్న డైలాగ్ వార్ను టీడీపీ జాగ్రత్తగా గమనిస్తోంది టీడీపీ కోరుకున్నది సైతం ఇటువంటి పరిస్థితినే దీంతో ఇదే పరిస్థితి మరికొంతకాలం కంటిన్యూ అయితే ఏపీలో త్వరలోనే రాజకీయ సమీకరణాలు కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈ నెల పదమూడవ తేదీతో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి ఇప్పుడు కేంద్రంలోని బిల్లులు రాజ్యసభలో పాస్ చేసుకోవాలన్నా త్వరలో జరిగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీకి వైసీపీ మద్దతు అవసరమనే వాదన ఉంది కానీ వైసీపీకి మాత్రం కేంద్ర ప్రభుత్వ పరంగా ఏపీకి సాయం మినహా మరే రకంగానూ అవసరం లేదనే అభిప్రాయం కనిపిస్తోంది దీంతో అటు బీజేపీ ఇటు వైసీపీ నేతలు ఈ సమస్య పైన పరిష్కరించుకునే ధోరణితో ముందుకు వెళ్తారా లేక ఇదే రకంగా ఒకరిపైన మరొకరు ఆరోపణలు విమర్శలతో రాజకీయం కొనసాగిస్తారనేది వేచి చూడాలి